प्रजल की मीडिया मित्र की अंड इक्कड़ ఉన్నటువంటి అజయ్ గారు మామ్ की అండ్ టీమ్ మొత్తానికి కూడాను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి అండ్ ఆఫ్టర్ 1.5 ఇయర్ నేను టీడీపీ లాంటి ఒక విజన్ కలిగిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర వర్క్ చేయటం నా అదృష్టంగా భావిస్తూ అంటే కుటుంబంలో చిన్న చిన్న మిస్టేక్స్ వస్తూ ఉంటాయి అండ్ కొంత డిస్టర్బెన్స్ లో నేను బయటికి రావడం జరిగింది 1.5 ఇయర్ గా నాకు జాతీయ పార్టీలు అండ్ స్థానికంగా ఉన్న పార్టీస్ అన్ని కూడా నన్ను సంప్రదించటో ఇన్వైట్ చేయడం జరిగింది అండ్ ఎప్పుడు నాకు ఈ 1.5 గ్యాప్ లో చాలా మంది నాకు చెప్పింది ఏంటంటే మీరు నిజంగా మేము సంతోషిస్తున్నాం మామ్ అందరిలాగా మనం ఆవేశపడకుండా ఆతృతపడకుండా రాజనీతిని మీరు పాటిస్తూ వెయిట్ చేయడం కూడా చాలా సంతోషకరం అని చెప్పని ఈ మధ్య కాలంలో ఈ స్టేట్స్ లో జరుగుతున్నటువంటి అన్ని మనం ఆలోచించి సమీక్షణ చేసుకున్నప్పుడు మన భావాలకి మనకున్న పరిస్థితులను వదిలేపెట్టుకొని మనం ఎందుకు ప్రజలకు దగ్గర అవుతున్నామని థింక్ చేసినప్పుడు అండ్ కాంగ్రెస్ పార్టీ ఇస్ ది రైట్ చాయిస్ మాలాగా కష్టపడి పని చేసే వాళ్ళకి అని అనిపించడం అండ్ అలానే రీసెంట్ గా సినీ రంగంలో గాని ఒక రోషానికి పౌర్షానికి కష్టపడి పని చేసి నీతి నియమాలతో ఉండడానికి ఒక ఎగ్జాంపుల్ గా మా అందరికీ ఉండేటువంటి మరి విజయశాంతి గారు కూడా ఈ పార్టీలోకి రావటం సో మా ఆలోచనలు ఇంకా కన్ఫర్మ్ అని అలానే మరి ఈ నేషనల్ పార్టీ ద్వారా నేషన్ అంతా కూడాను ఒక సంతోషకరమైన ఆనవాళ్ళతో ప్రజలకు ఒక సుఖజీవనం సాధించడానికి ఇది ఒక నాంది అనే విధముగా ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే అది ఒక రాజకీయ పార్టీ కాదండి అది ఒక భారతదేశానికి ఒక చరిత్ర కాంగ్రెస్ పార్టీ అంటే అండ్ సెకండ్ వన్ రానున్న జనరేషన్ లో భావి తరాల వారికి ఒక భవిష్యత్తు కావాలి అంటే తప్పకుండా మనందరికీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక అవసరతలో ఉంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మనం చూస్తుంటే కూడాను మతాలతో కులాలతో ద్వేషాలతో మరి అనేక రాష్ట్రాలు పాడైపోవటం నాశనమైపోవటం చంపుకోవటం మనం చూస్తున్నాం వాటన్నిటికీ నాంది పలకాలంటే కాంగ్రెస్ పార్టీ కావాలనేది ఎంతో ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం అండి ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే 100% డెమోక్రసీని కాపాడుతుంది కూడా మన కాంగ్రెస్ పార్టీ మాత్రమే అండ్ ఈరోజు ఎక్కడ చూసినా కూడాను ఒక కుటుంబ పరిపాలన అయిపోయింది ఏ స్టేట్లో ఎక్కడ చూసుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ కుటుంబాన్ని భారతదేశానికి ఇచ్చిందనేది ప్రజలెరిగినటువంటి ఒక నగ్న సత్యం అండి సో ఇన్ని ఆలోచనలు మనం నేను చూస్ చేసుకొని మరి ఈరోజు తెలంగాణలో మరి ముఖ్యంగా మనం చూస్తుంటే జై తెలంగాణ అని చెప్పని ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో కేరింతలు కొడుతున్నారు ఆ జై తెలంగాణ రావటానికి మరి తనకున్నటువంటి బంగారు మనసుతో ఆ రాష్ట్రాన్ని మనకి సంతకం చేసిన సోనియమ్మ గారు అనేది ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ అధికారంలో ఉన్నటువంటి అగ్రనాయకుల దగ్గర నుంచి మరి సామాన్యంగా రోడ్డు మీద నడిచేటువంటి ఒక పేదవాడు కూడా ఈరోజు జై కొట్టి సోనియమ్మ గారికి మన కృతజ్ఞత తెలుపుకునేటువంటి సమయం ఆసన్నమైనది అది ఎంతో నిజం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి మరి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి మరి ఈరోజు సానుకూలతతో వారందరూ కూడా మద్దతు తెలపటం అనేది ఈరోజు నిజంగా ఈ బంగారు తెలంగాణకి ఒక బంగారు దశ పట్టింది అనటానికి ఒక చిహ్నం అని మేమందరం మరి భావిస్తున్నామండి మరి గతంలో మనం చూస్తే మన భారతదేశం స్వతంత్రం కోసం ప్రతి పౌరుడు కూడా నడుం బిగించి ఎలా పోరాడాడు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నియంత పాలన నుంచి మన బంగారు తెలంగాణ నిజంగా బంగారం అవ్వాలి అంటే కూడా ప్రతి ఒక్కరు ఇంకొక వారం రోజుల్లో వచ్చేటువంటి మీ యొక్క ఓటు హక్కుని ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్కి మీరు ఉపయోగించుకొని మరి మనందరం కూడా ఈ బంగారు తెలంగాణ ఇంకా బంగారు అభివృద్ధిలోకి తీసుకువెళ్ళటానికి ఈరోజు నిజంగా మన యొక్క యువత ఎగ్జాంపుల్ మన సోషల్ మీడియాలో అందరికీ తెలుసండి శిరీష అనేటువంటి ఒక బిడ్డ ఇక్కడ ఉన్నటువంటి నియంత పాలనకి బలైపోయి తన ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ
పోషణ కు సంబంధించినటువంటి వాటన్నిటిని అమ్ముకొని ఈ రోజు ఒక యూత్ కూడా మేము ఒక లీడర్ అవుతే గాని మాకు స్థానికంగా న్యాయం జరగదు అనేటువంటి ఒక ఒక ఎలా అంటే ఒక రెవల్యూషన్ లాగా వాళ్ళు పోరాడుతున్నారు.